పెళ్ళయ్యే దానికైతే నువ్వేంది నీ పెళ్లి కార్డులో మురిసిపోతుండవు. కార్డ్ బాగుందని చూస్తున్నాను. అదేం కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్ల శుభలేఖ మంచిగుందంటే నాకెప్పుడు పెళ్లి అవుతుందా ఎదురు చూస్తున్నట్టు. కార్డ్ బాగుందని చెప్తున్నాను కదా, ఏంటి మీ గొడవ? ఏయ్ లొల్లి చేయకండి, వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు, పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలే. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగన్నా యాదగిరి, శాజీవు ఆరంభంలో ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళెంత జబర్దస్తిగా చేస్తుడో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా గట్లనే చేస్తారు. శుభలేఖ చూస్తుండ్రా. ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది, పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. లక్ష్మి మావాళ్ళు వచ్చారు, రండి. ఏం బావగారు, బాగున్నారా? రా బావా, కూర్చో. అన్నా ఎట్లున్నావే? కూర్చో అల్లుడు, మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెండ్లికి పద్దెనాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ పద్దెనాలు మీ చెల్లెలు ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదని అంటున్నా, ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది, నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతం అయిపోతాం. ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అవుతాండు. అత్తమ్మా, అగో మా కోడలు పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంత తిను. ఏందే పెండ్లి పిల్లవు, అస్సలు తప్పుడు చేస్తలేవు. ఏమల్లుడు, నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదువుని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని, నీ చదువు ఎప్పుడు అవుతుంది? ఇంకెంత, 1 ఇయర్లో MBBS అయిపోద్ది. ఆ తర్వాత ముందు ప్రాక్టీస్, తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మాయా నువ్వు ఇంకా చుట్ల కలిసిన మానలేదా? స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. తీసుకో అల్లుడు, వాడు ఏ వస్తువు అయినా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే ఉంటుంది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే, నువ్వు కాదన్నా వాడు అనడు. ఇంకలేండి, స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా. పిల్లలంతా ఏడున్నారు? మిద్దె పైన ఉన్నారన్నా. చూడు ఏమిరా, దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నాయన ఇల్లు ఇల్ల
ఈవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా? డిగ్రీ చదివి నీకు హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరిశాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే నువ్వు కలపరా. అక్కడ అందరూ ఆడుతున్నారు రా, బావ ఫీల్ అవుతాడు. బావలాగే నేను చదువుకుంటున్నాను. చదివేవాలే పెద్ద డిగ్రీ, బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదివేవాళ్ళే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నావు. నీ ప్లాన్స్ అన్ని నెత్తులో పెట్టుకో, రా వెళ్దాం వాళ్ళు ఫీల్ అవుతుంది. ఎందుకన్నా సతాయిస్తావు? నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని పోవే. ఉండు, నేను వస్తున్నాను. అసలు నసగాళ్ళు. ఏ ఏంటో మీరు ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో, అరే ఆడుగురికి దాలరే. నాకు ప్యాకెట్ సరిగా రాదు మామయ్య. మేమేమన్నా పండితులమా? అరే తుమ్ దాలరే. ఓడిపోయిన అడిగి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20 32 32. నీ నాది ఫుల్ కౌంట్ అయిపోయింది. నా యారేరా? ఏయ్ తీ గుంజల్ తీ. తీయాలి మరి. తీరా లే. కట్టి రెండు. చెప్పండి. కౌంట్ కౌంట్ ఎంత? నీదెంత? సరిగ్గా చెప్పు. పనిష్మెంట్ పాట పాడాలి, గొంతు బాగుంటుంది కదా. స్పెషల్ రూల్స్ ఏంటి?
ఓకే ఇవాళ అలాగే అనేవు మేడంచే క్షణాల జవాబు ఏమిటో. అందరూ ఒక చోట కూడి చందమా మాటలాడి వెన్నెలమ్మ వీణ మీటి పాట పాడుదా. ఊరంతానే పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. శుభలేఖ కూడా చాలా బాగుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్ను ఒక్కసారి చూడాలనిపించింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఇట్స్ వెరీ లక్కీ. అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా? మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు అంతే కదా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే. అలా మాట్లాడద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ నా మాట విను. సతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి మాంగల్యం సంత.
సునీల్ బాబుకు వచ్చే ఏటితో చదువు అయిపోతూనే ఉండే. ఎమ్మటే లగ్నమైన ఇంకా నువ్వు సిటీకి పోవుడు, హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా? అందాక చదువుకుంటానన్నా. నాకైతే ఇష్టం లేదు. నువ్వు తల్లి లేని బిడ్డవు, నీ మనసు నొప్పించొద్దు. ఒక్కటి ఆదుంచుకో, ఎవ్వలు మన కుటుంబంకెళ్ళి ఏలెత్తి చూపించొద్దు. సరేనన్నా. మంచిది. ఏంటే పెద్ద గాజల్ అని ఫీలింగా? కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి? మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు. కీప్ ఇట్ అప్. నువ్వేనా కాంప్లిమెంట్ ఇవ్వకలేదు. నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన వాడు అడిగి వేసుకో. ఏంటి నవ్వుతున్నావు నువ్వు? హలో ఇట్రా. నేనా? నువ్వే. ఏంటి కాలేజీకి వచ్చేసావు? ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఓ జూనియరా? అవునండి. మీరు మా సీనియర్సా? యా సీనియర్. లోకలా? ఆహా. ఏ ఊరు? తూలికట్ట. ఏం కట్ట? తూలికట్ట. అదేనే డస్ట్లింగ్ చేస్తావే చీపురు కట్ట. ఓహో ఓకే. డ్రెస్సింగ్ బాగుంది, ఊరు పేరు బాగుంది. ఇంతకు నీ పేరేంటో? శశిరేఖ. అయ్యో అంత బాగుంది, పేరు మాత్రం యూజువల్ గా ఉంది. ముందు వెనక ఏమైనా ఉందా? ఉందండి. బుద్ధి లేని. బుద్ధి లేని? కాదండి బుద్ధి లేని. బుద్ధి లేని? కాదండి. ఎన్ని అన్నాయి లేని లేని. బుద్ధి లేని అన్నాయి లేని లేని. కాదండి. చాలా చాలా తగ్గించుకో, చాలా ఎక్కువ అయిపోయింది. సారీ అండి, కొత్త కదా, సీనియర్స్ రాక్ చేయటం క్యాజువలే. మీరేం కంగారు పడకండి. రాలేదండి. అవును, ఈరోజు మా రూమ్లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు. మీరేనా? నాకు తెలియదండి. సరే సరే పదండి, హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం. రండి. అవునండి, ఆ పబ్లింగ్ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి? అవును హాస్టల్లోనే ఉంటుంది. అయ్య బాబోయ్, కొత్త స్టూడెంట్ మేడం. నమస్తే మేడం. జాగ్రత్తగా ఉండండి. ఓకే మేడం. బైక్ తీసుకెళ్ళు. ఓకే థ్యాంక్ యూ మేడం. ఇదేనండి మన రూమ్. నేను ఎక్కడ పడుకోవాలండి? ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం. నేను ఇక్కడ పడుకుంటానండి. తర్వాత పడుకుందరు కానీ ముందు ఫ్రెష్ అవ్వండి, డిన్నర్కి వెళ్దాం. రండి సుసి. హాయ్ హాయ్ మోటీ. హాయ్ హాయ్. ఎక్కడికి? భోజనానికండి. లాగించు పో పో. ఏమైంది సుసి? ఏంటి ఫుడ్ బాలేదా? తినలేకపోతున్నావా? డోంట్ పరి. బిర్యానీ
మీరు సీరియస్ అవుతండి, ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి, మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి, అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే దొంగడు వచ్చిండు, నేను పట్టించాను. చెప్తానండి. వచ్చావా? చెప్పనండి. చెప్తానండి నిమ్మి, నాకు అసలు సెన్సిటివ్ బాడీ, చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మి అండి, 2 ఇయర్స్ నుంచి లవ్ అండి. మై వైఫ్ వుడ్ బి ఐ గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు? తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అని మర్చిపోయావా? తెలీదు అని చెప్తున్నాను కదా. ఏమండి, లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. పాకెట్ లో చేయి పెట్టుకుని నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. కాఫీ? ఏంటి కాఫీ? చంటి గాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి ఇరిటేట్ అయిపోతున్నాడు. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. సరే గానీ కార్డ్స్ రెడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తానరా, నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను. కానీ అందరూ నాలా ఉంటారు కదా, అవతల బాసు నా బిండు తీసేస్తున్నాడు, నిన్ను అడగట్లేదంట. యు డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా, నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటిక ఆడికేమైంది? చంటి చంటి, అలా లేపుతే లేగడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి, నిమ్మి వచ్చింది లేకు. అంకుల్, నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టలేదు, విలవని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం చెరి? అబ్బా రాత్రి లేదు, తెయ్యలేదు. మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. పాస్ ఇస్ పాస్, వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని, ఈవిడెవరు? మా హాస్టల్ మేట్, నిన్నే జాయిన్ అయింది. పేరు శశిరేఖ, అండ్ మిస్టర్ శివాజీ ఆడిజిస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చెప్పేది కూడా అదే, రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాం, ఊరందరికీ తెలియాలా. అమ్మని నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి సమాధానం చాలు. ఏంటి చంటి, నిమి వచ్చిందా? హాయ్. హాయ్ రవి. నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతున్నాను, వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనవట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదు అండి. ఇదిగో మీకు మాట్లాడుతాను చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు. బాబోయ్ మీకు చెప్తే అర్థం కావట్లేదు. రై నోన్రా, మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తూలికట్ట. ఓహ్. అసలు ఏం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాపం నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తానన్నదండి, కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగని అరిచేసానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ కానీ ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకండి అలా చేస్తాను? ఏమో ఆయన టైం సర్లేదు, నా టైం అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్ అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటో చంటి నీకు? కాదా, అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా?
లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారనమ్మా. అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా చెప్తుంది? అదే రవి, నేను చెప్తున్నాను. మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్న వాడికి తెలుస్తుందమ్మా, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓవర్ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియలీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరం ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం క్షమించు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే. హీజ్ అ పెయింటర్ అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్లో నాకు బాగా నచ్చిన కార్డు. కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా? వస్తానండి. హలో సార్, వన్ మినిట్, మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. అవును. నీకు అసలు వాయిస్ లేదయ్య. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా, కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించారు. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. మార్నింగ్. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను, ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంటుగా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్? అది కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది, సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థాంక్ యూ సార్, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. ఓకే సార్, పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్. రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్, బాయ్. వెకర్ బై 7. షూర్ రవి. రే రారా. నువ్వు వెళ్ళరు, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. ఓకే. ఇది మామూలు విషయం కాదు, ఎరగదీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవిలా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, 4 రోజుల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 100,000 సార్లు చెప్పాను, 1999 December 31st వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు, అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనకలాగేస్తున్నావుగా అంకుల్. నీ మనసు కష్టపెట్టేదా? ఇప్పటికే నేను పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయాను, మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే, అసలు విషయం పెళ్లింగ్ లో పెట్టేస్తావా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ. నిమ్మి నెంబర్ ఎంత? నీ గర్ల్ ఫ్రెండ్ నంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి, ఏమీ తెలియదు. 7653 అంటే నిన్న నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదేరా, అన్నమాస్టర్ టాటా సెల్యులర్. ఆమెను కూడా పిలు. ఇప్పుడెందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు, నువ్వు ఎలాగో దాగపడిపోతావుగా, నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా, ఐ టు మ్యాన్. ఒక్కండి, అన్ని పనులు చేసుకోండి. ఈ రోజు అమావాస్య. శివాజీ సార్,
మా ఇంటికి ఫోన్ చేసి చెప్పేవాడు నేను లేట్ గా వస్తానని. చెప్పాను సార్. ఖచ్చితంగా చెప్పాను. చెప్పాను సార్. నేను చెప్పాను సార్. శివాజీ సార్, అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ రమించేసి చూడమని. నేను చూసుకుంటాను. గుండ్రగా ఉందిగా ఆ గ్లాస్ అది. శివాజీ నా కీడు తగిలాడు. రవి ఎక్స్క్యూజ్ మీ, ఐల్ జస్ట్ కమ్. శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఇంతకీ శివాజీ ఎక్కడ ఉన్నాడు? మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా, లేకపోతే మీకు అలాగే? ఏమో మాకింత ఇట్లే. నేను కోర్స్ అంటూ ఏమి ఉండదండి. లవ్లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తా ఉండే. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టి ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు, కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు, చంపడానికైనా లేదా చావడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. ఏ శశి, వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. LDU, when there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. Ninna cheppin lesson records complete chesara? Yes, sir. Submit cheyandi. Padavi, it was complete enda? Mari vellu. Ekkada marchipoyi? Nee record edi? Konchu undu. సార్ ప్లీజ్. శశి, నీ రికార్డు పట్రా. శశి, నిన్నే అడిగేది, రికార్డు పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయి ఉంటానబ్బా, ఈ మధ్య మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావు అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదు. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటి ఎవరమ్మా? నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే, మీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు, కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్టరా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి, ఇక్కడే పక్కన. తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి? ఇదిగో ఆవిడ ఎందుకు కూడా, నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగో వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా, ఎంతమంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. ఆ
రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిన్ రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో, డిస్టర్బెన్స్ ఏం లేదండి. నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు. పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. అయ్యయ్యో, అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ని అభిమానించే వాళ్ళ గురించన్నా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు. అలానే వాళ్ళకి ఎలా నష్టం చెప్పండి. ఏమండి, మీరేం అనుకోపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో, భలేవారే, చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే కానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు తెలియదు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ గుడ్. గుడ్.
కమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం 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 రవి ఏమిట్రా ఇది కాంపిటీషన్ పెయింటింగ్ రా అరే ప్రతి పెయింటింగ్ మాకు చూపించేవాడు కాంపిటీషన్కి వెళ్ళి పెయింటింగ్ చూపించట్లేదు ఎవరో ఇచ్చిన ఐడియా ముందు వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది ఐడియా ఇచ్చింది ఎవరో శశి శశిరా శశి ఓహో శశిరేఖ నుండి శశి టాటా సెల్యులార్ ఈ పెయింటింగ్ ఎవరో తెలుసా ఎవరిది ఆ రోజు మన ఇంటికి ఒక అమ్మాయి ఇచ్చింది నిమ్మియా నిమ్మి కాదు నిమ్మి పక్కనే బెదరు గుట్లేసుకుని గుట్ల గుబలాగా పెయింటింగ్ అన్ని చూసింది ఆ అమ్మాయి ఇంటికి పెద్దాడివి ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏవి పట్టించుకో మాకంటే బోల్లేని పనులు ఉంటాయి నీకు ఇది ఒకటే పని కదా అనవసరంగా వేలు పెట్టానులే చెప్పరా అరే మన ఈ రూమ్ లో ముగ్గురేమే ఉంటున్నాం మన మధ్య సీక్రెట్లు సస్పెన్స్లు ఏమీ ఉండకూడదు ఒకరోజు నేను దెబ్బలు తిన్న విషయం దాచాలనుకున్నాను మీరు అడిగి మరీ తెలుసుకున్నారు కదా అరే చెప్పరా ప్లీజ్ 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 అంకుల్ ఏం చేస్తున్నావు బ్రష్ క్లీన్ చేస్తున్నా ఈ జన్మకి బ్రష్ క్లీనింగే నీకు పెయింటింగ్ రాదు అడుగు ఇంటికి పెద్ద అడవి ఏం జరుగుతుందో కనుక్కో ఏం జరిగింది ఏం జరిగింది అంటే చెప్తాడా అరే రవి రవి చెప్పరా ప్లీజ్ అరే చెప్పరా ఐ యామ్ ఇన్ లవ్ రా ఐఆమ్ విత్ నిమ్మి రవి విత్ శశి రవి లవ్ లో పడ్డాడు లవ్ అన్నది ఫ్లూ జ్వరం లాంటిది నువ్వు వాడి కంటించావు నాకు అంటుకోకుండా ఉంటే అదే 10,000 నీకు ఈ జన్మకి ఛాన్స్ రాదులే ఏజ్ బారైపోయింది నీకు రెండు ఫంక్షన్స్ ఒకేసారి మ్యారేజ్ కమ్ షష్టి పూర్తి ఏంటి అంత జరికిచ్చావు దొరదెక్కితే గోక్కుంటున్నాను నిన్నేమన్నా భయపెట్టానా ఎకనామిక్స్ హ్యాస్ వైటల్ రోల్ ఇన్ ద ప్రెజెంట్ ఏజ్ ఎకానమీ ఏంటి ఆలోచిస్తున్నావు రవి గారు పెయింటింగ్ ఫినిష్ చేస్తుంటారు ఒకసారి చూసి వస్తే బాగుంటుంది రవి తప్ప వేరే టాపికే లేదా అసలు నా డౌట్ నువ్వు లవ్ లో పడ్డావా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్ నో డౌట్ సార్ రాస్కో మళ్ళీ నన్ను చంపుతావు చూపి చెయ్యి అడ్డం పెట్టుకుని రా మెటీరియల్స్ స్కిల్డ్ లేబర్ ఫండ్స్ అండ్ ప్రాపర్ మెషినరీ వన్ షుడ్ ఆల్వేస్ బి శశిరేఖ అమ్మా శశిరేఖ మీ ఇంటి దగ్గర నుండి ఎవరో వచ్చారమ్మా వెళ్ళి తొందరగా రామ్మా సో లా ఆఫ్ డిమినిషింగ్ యుటిలిటీ హాయ్ మీరా ఊరు నుంచి ఎవరో వచ్చారంటే ఉమెన్స్ కాలేజ్ కాదండి పిల్లవరని అలా చెప్పాను ఎనీవే దిస్ ఇస్ ఫర్ యూ నీ కోసం నా కోసం ఈ పెయింటింగ్ పేరు నీ కోసం పేరు చాలా బాగుందండి ఓపెన్ చేసి పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి నేను ఎందుకండి ఓపెన్ చేయటం అసలు ఈ ఐడియా ఇచ్చింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందో లేదో తెలియాలిగా వెరీ నైస్ చాలా బాగుందండి నిజంగా బాగుందా నిజంగా బాగుంది నో డౌట్ నో డౌట్ అయితే మీరు చేసుకోండి నేనా కాంపిటీషన్ పంపించరా మీకు నచ్చిందన్నారు ఎనఫ్ మీకు నచ్చినందుగా వాళ్ళకి నచ్చుతుందో లేదో గ్యారంటీ లేదు సో దీన్ని మీరే చేసుకోండి మీరు ఎంతో కష్టపడి ఒక పర్పస్ కోసం పెయింట్ చేశారు మీకు డెఫినెట్గా ప్రైజ్ వస్తుంది ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్ తీసుకోండి సరే మీరు ఎంతగా చెప్పినారు కాబట్టి ట్రై చేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నా దగ్గర అంకుల్ ఇదేంటో గడ్డి తింటున్నావు వెళ్ళి చిడిపోబడ్డా నా దగ్గర అంకుల్ నువ్వు మందు కొడుతున్నావు భోంచావు భోంచేయకుండా నీకు అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు వెళ్ళి చిడిపోబడుకొస్తాను ఏంటి విషయం విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే అది నీకు తెలియదు ఆల్రెడీ నిమ్మికి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఒక డబ్బులు తప్ప ఒక 2,000 కావాలి అంకుల్ జస్ట్ 2,000 ప్లీజ్ నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు ఏంటి ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు బయట పడవాళ్ళు ఇస్తానా ఏంటి మాట్లాడుతున్నావు
ఓ పంజేరా రవి గారి దగ్గర అడిగి తీసుకో. అమ్మో రవినా, రవినడితే కొడతాడు, వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్ ఎవరికి? నిమ్మకి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఎన్ని మాట్లాడతావు ఎన్ని మాట్లాడతావు? నీ దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే గిఫ్ట్ తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పానుగా నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదా. ఏంటి చెప్పనిచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉండాలనుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిల్లబులు ఎందుకు? నేను ఏమైనా బాధ పెట్టాను? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు, అడ్డమైన పనులన్నీ చేశాను, చివరికి నీ అండర్ వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుంచి హలో హలో, నేను సర్షిన్ మాట్లాడుతున్నానండి. ఓ హాయ్ మీరా, చెప్పండి. అదే అండి, కాంపిటీషన్కి అప్లై ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలీదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం ఏందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు? మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి, భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చిగా చెప్తానుగా. వచ్చి అయ్యో, హలో 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 హలో, ఏమండి అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి చంటి పదరా, పని ఉంది. ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా? ఎక్కడికి? నిమ్మి హాస్టల్కి రా. లే పదా, లే నిమ్మియా. అంకుల్ నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్, అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్, ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడితో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమా చూడ రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైడ్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, అదే విల్లా మీరు హాస్టల్. అర్థమైంది కదా, వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్గా తెలుసు. అంటే నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. తమ్ము బాగా తాగా చైనా బతుకు తగలడా. ఒరే రవి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా, వెనక్కి వెళ్ళిపోదాం పదా. రైట్ టు అండర్స్టాండ్ మీ. అవసరం పదా. ఏంటి నోరు మూసుకులేదు బాబు? ఇక్కడ వాటర్ సంగతి నీకు తెలియదు, కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయట్ట, మనమెంత అల్పులం. ఒరే రవి, వాళ్ళు బిర్యానీ తింటే ఎంత, తినకపోతే ఎంతరా, పట్టుబడితే మన మతుకు బిర్యానీ అవుతుంది. ఆ వాటర్ పిశాచి ఎక్కడుందో ఏమిటో. వచ్చేసారా? ఎవరు చూడలేదు కదండి. ఏంటండి డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు? అంత ఆకలి వేస్తుందా? ఆకలి కాదండి, మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్. అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా. మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి, చంటి గారికి బాగా తెలుసు. అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి? రిస్క్ ఏముందండి, మీరు భోజనం బాగోలేదన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు. ప్లీజ్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది, మా వార్డెన్ వస్తుంది. మీరే టెన్షన్ పడకండి, నాకేం పర్వాలేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త అండి, ఎవరు చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోండి. లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు, ఆ గుట్ల గొప్ప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే. ఏమిటా మళ్ళీ వచ్చా? అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిటా? ప్రామిస్ అండి, ఈసారి నా గురించి రాలేదండి, జస్ట్ గైడ్ లెన్స్ అంతే. మా రవిగడికి అడ్రస్ చెప్పండి. మా రవిగడ తెలీదా? గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు, మంచి ఎక్సైజ్ బాడీ, ఆ పెయింటింగ్లో వేస్తుంటాడు. అర్రే మీకు విషయం తెలియదు కదా, ఇప్పుడు 102లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకుని అటు ఇటు చూస్తుంటది. మా నిమ్మి ఫ్రెండ్ అండి, ఆ అమ్మాయితో మా వాడు అది. అంటే వాడు పైన ఉన్నాడా? ఆ పైన ఉన్నాడు అంటే మరి అంతే కదండి. మొక్కలు నేను చేయకు, నేను జాయిన్ అవుతాను. పాదారా, మొన్నే కదరా చిట్టుకొచ్చాం, అయినా నీకు బుద్ధి రాలేదు, మళ్ళీ వచ్చి వచ్చి లేరుపోని కదలని చెప్తావా? శశి శశి మీరు ఉండండి. రవి రవి, ఇక్కడ కుంభలంటూ కూడా తొందరగా డోర్ది. మేడం వచ్చారు రావడానికి. హలో మేడం. ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. అయ్యో రవి, 6 ఫీట్ గడ్డం. రవి ఎవరు? మీరు తప్పకుండా అమ్మా ఉన్నారండి. రవి చూడు, రవి తొందరపడి బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా రవి పద, వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావెందుకు? నేను రాకపోయినా కూడా వచ్చాడు వచ్చాడు అని చెప్తాం. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిటా నీకు? కొంచెం ఆగుతారా? మరి ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం. డ్యూటీ గురించి
మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా, అమ్మాయిలు పడుకున్నారా లేదా, అమ్మాయిలు భోంచేశారా లేదా, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు, వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి, వాడిని ఎక్కడ నుండి తీసుకురావాలి, వాడు ఏమేమి పనులు చేయాలి, ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదిరిగుట్ట దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పచ్చల గురించి నేను, మనం ఎందుకండి పోట్లాడుకోవడం? తెల్లవారు లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునే వాళ్ళం కదా. బాగా ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. చాలా సోచి డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి అబ్బా ఏడు వీడు వాచ్మ్యాన్ ఆ పిచ్చోడు, నేను వస్తున్నాను. హలో, నేను రవిని మాట్లాడుతున్నా. రాత్రి వెళ్ళిన తర్వాత ఏమైంది? చంటి గారు మళ్ళీ కొట్టేశారండి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? వాడికి అన్ని మామూలే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరు కాలేజ్ దగ్గర బేకరీకి రాగలరా? నా కాలేజ్కి టైం అవుతుందండి, ఇప్పుడు బయలుదేరుతున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లీజ్. ఓకే అండి. సారీ అండి, ట్రాఫిక్ జామ్ అయింది. పర్లేదండి, నేను తీసుకుంటారా? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. కోక్. కోక్ పారా టు కోక్స్. మీరేదో మాట్లాడాలన్నారు. తీసుకోండి. మీరు తీసుకోండి. చెప్పండి. వాలంటైన్స్ డే కదా, నేను కార్డ్ డిజైన్ చేశాను, చాలా ఫీల్ చేశానండి. అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్స్ని, ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను. నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ. చిన్నప్పుడే పోయింది. ఆ తర్వాత స్ట్రీట్ డ్రాయింగ్స్, హోర్డింగ్స్ వేస్తూ ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్ పెరిగారు, కానీ మా అమ్మ పోవడంతో వచ్చిన వంటరితో మాత్రం ఇంకా పోలేదు. మీ అమ్మగారు లేకపోయినా ఆవిడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ పోయి చాలా సంవత్సరాలైనా ఎప్పుడప్పుడు పోయినట్టు అనిపిస్తుంది. చాలా మందిలో మా పుల్లలు కనిపిస్తాయి. అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీ బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు అమ్మ లేదు. కూల్ రవి, మీరేం బాధపడకండి, నా కాలేజ్కి టైం అవుతుంది. కార్డ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. ఓకే బాయ్. ఏమైందిరా నీకు? ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు, అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి ఆలోచిస్తున్నా. నిజమేరా, దీనివల్ల ప్రొఫెషనల్గా కొంత నష్టపోవచ్చు, కానీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఏదో మిస్ అయింది, అదే దొరికిన ఫీలింగు. శశి గురించా? ఎగ్జాక్ట్లీ, ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందని ఇప్పుడు అనుకోలేదురా. ఆ ఫీలింగ్ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదురా, రేపే వాలంటైన్స్ డే, ఈ విషయం రేపు అమ్మాయికి చెప్పబోతున్నా. ఓకేరా, ఆల్ ద బెస్ట్. ఎక్కడ
డబ్బులు ఎదుగుతారు, పండగ పూట చిన్నపిల్లలు చేర్పిస్తున్నారు మీరు అందరూ. నీకు ఏమైనా బీపీ ఉందా? ఏంటి ఏంటి బీపీ అని మాట్లాడుతుంది? అసలు వెలంటైన్స్ గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుసు చెప్పు. నాకు చాలా తెలుసు. ఈ రోజు వెలంటైన్స్ కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలకు గిఫ్ట్ ఇస్తారు, బొకేలు ఇస్తారు, నిమ్మి నాకు ఇస్తుంది, నేను నిమ్మికిస్తాను. అసలు ప్రపంచంలో ప్రేమికులు చాలా ఉంది. అంతే కదా? అంతే. నాకు తెలిసింది చెప్పనా? చెప్పు చెప్పు. వెలంటైన్స్ డే అంటే ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ వెలంటైన్ అనే రోమన్ బిషప్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినంగా సెలబ్రేట్ చేస్తారు. మరింత తెలిసినవాడు డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తాడు నువ్వు? చెప్పాను కదరా బ్యాంకులో వేశానని. ఛీ, హలో. హాయ్ నేమి. హ్యాపీ వాలెంటైన్స్. థాంక్ యూ, సేమ్ టు యూ. ఒకసారి సజీ ఫోన్ ఇవ్వా. తను ఎక్కడ ఉంది? ఊరెళ్ళింది కదా. ఊరెళ్ళింది? హలో రవి, ఎవైందా నీకు? ప్రిపేర్ అయితే ఊరెళ్ళిపోయిందంట. నువ్వు లవ్ చేస్తే ఊరెళ్ళకూడదా? కనీసం ఫోన్ అయినా చేయాలిగా. తను కూడా ఫోన్ చాలాసార్లు ట్రై చేసి ఉంటుంది, దొరకకుండదు నాకు తెలుసు కదా. ఒరే, డీప్ లవ్ లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుందిరా, ఎంజాయ్. అమ్మ అంకుల్ నీలో ఇంత డెప్త్ ఉందా? డబ్బులు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి వస్తుందా? ప్లీజ్ ప్లీజ్, అమ్మాయిలు అబ్బాయిలు డిస్కో దిక్కు. అయ్యో ప్లీజ్ ప్లీజ్, ఉపకారం. చిందులసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. కుప్పెడంత గుండెలో ఆకాశం అంత గ్రౌండ్ లో మనసులాడే ఆట పేరు ప్రేమ ప్రేమ. కోట్ల రూపీస్ దే లివ్ హ్యాపీస్ ఈ లైఫ్ లాంగ్ నవ్వులన్నీ లవ్ టు బాస్. మామ 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 మామ
అడగానే ఫోన్ చేయమ్మా. చేస్తాను చిన్నా. పెద్ద దొర అమ్మాయి గారిని ఊరికి పంపొద్దని చెప్పిండు దొర. అదేంటి చిన్న, ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాను. నాన్న ఎందుకు ఇలా చెప్పారు? అన్న చెప్పింది చేయటం తప్పితే ఎప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రై సామాన్ లోపల అట్టండి. హాయ్, కంగ్రాట్స్ రవి, నీ పెయింటింగ్కి అవార్డు వచ్చింది. అదేమిట్రా ఇంత గుడ్ న్యూస్ చెప్తే అలా డల్గా ఉన్నావు? తను నిన్నే వస్తానంది, ఇంకా రాలేదు. ఏదో పనుండి లేట్ అయి ఉంటుందిరా, కనీసం ఫోన్ అయినా చేయాలిగా. ఏదో గుడ్ న్యూస్ విన్నాను, మళ్ళీ పార్టీ చేసుకోవాలి. అవడం జరిగింది ఎవరండి? నాకు మూడు లేదు. మూడు లేదంటాడేంటి? నీకుందా? ఉంది. నీ దగ్గర డబ్బులున్నాయా? నీకోసం చాలా ట్రై చేశాడు. అవునా? నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. నాతోనా? అవును. ఏమైంది? ఒక్క నిమిషం. హలో. హలో. ఎస్, తను ఇప్పుడే వచ్చింది రవి. హలో. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానండి. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. కాలేజ్ బ్యాట్ వెయిట్ చేయి, ఐమ్ జస్ట్ కమింగ్. హలో. హలో. చెప్తాను ముందు. అది కాదండి. ఎక్కువ అసలు చెప్పకుండా సడన్ గా ఊరు వెళ్ళిపోతే నేనే అనుకోవాలి? ఎంత ఫీల్ అయింది తెలుసా? నేను వేసిన పెయింటింగ్ అమౌంట్ వచ్చింది తెలుసా? అవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు నువ్వు లేకపోవడం వల్ల. మనిషి హ్యాపీగా బతకడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ నేను బతకడానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది. ఏదో తెలుసా? ఐ లవ్ యూ. హెండ్ సైలెంట్గా ఉన్నావు. ఇంత కలిసి నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడలేదు. ఏ మాట్లాడవా? ఐఎమ్ సారీ అండి. సారీ దేనికి? మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాను. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందండి. మా ఊర్లో నేను ఇన్ని రోజులు ఉండిపోవడానికి కారణం కూడా ఇదే. నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నా ఎంగేజ్మెంట్ రోజులు నువ్వు లేకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది నువ్వు అసలు లేకుండా హాలీ ఇంపాసిబుల్ శశి, నా వల్ల కాదు. నా గురించి నువ్వే ఫీల్ అయ్యో నాకు తెలియదు. నేను మాత్రం ఇంత జీవితాన్ని వహించుకున్నాను. నేను దాని నుంచి బయటకు రాలేను. హాయ్ హాయ్ జస్ట్ కాంట్ కమ్అట్ ఆఫ్ ఇట్. నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితి కొంచెం ఆలోచించి చూడండి. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ సిన్సియర్గా ఒక విషయం అడుగుతాను చెప్తావు శశి, నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావా? దెన్ మీ బావ లేకుండా ఉండగలవు, అలాగే మీ బావ కూడా నువ్వు లేకుండా ఉండగలడేమో, కానీ నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను శశి. ఇట్స్ ఫ్యాక్ట్, ట్రై టు అండర్స్టాండ్.
ఈ టైంలో మీకు అలానే అనిపిస్తుందండి. కొన్ని రోజులకి అన్ని మర్చిపోతారు. డోంట్ ట్రై టు కన్సోల్ మీ. నేను మర్చిపోలేన విషయం నాకు బాగా తెలుసు. మీరు అనుకుంటే మీ వల్ల అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. అంకుల్ ఎప్పుడు రమ్మేనా తొక్కలోది బ్రాండ్ మార్చరా? బాగాలేదా? బాగాలేకపోతే ఏం తాగుతారా? వదిలేయచ్చా? పొగడగా మారేవే క్యూట్ అంకుల్, వెరీ క్యూట్. ఏంట్రా అలా ఉన్నావు రవి? ఏమైందిరా? నా కూడా పోయిరా అంకుల్. ఇప్పుడు మళ్ళా పోయమని చెప్పాను కదా. ఏం జరిగిందిరా? చెప్పలేను రా, పోయండి. హలో. హలో, నేను సచిన్ మాట్లాడుతున్నా. మీరు ఎలా ఉన్నారు? నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి, మరి నా వైపు నుంచి ఎందుకు ఆలోచించు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఎంగేజ్డ్ అండి. ఆ విషయం తట్టుకోలేకపోతున్నాను తెలుసా? వదిలే, వదిలే. ప్లీజ్ రవి, నా గురించి మీ కెరీర్ పాడు చేసుకోకండి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, కెరీర్ ఎంత? రవి, నా మాట వినండి. మీ అమ్మగారు చనిపోయినప్పుడే మీరు తట్టుకొని లైఫ్లో పైకి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత, నన్ను ఈజీగా మర్చిపోగలుగుతారు. ప్లీజ్ రవి. ఒకసారి తట్టుకున్నాను, మళ్ళీ తట్టుకోగలనని నమ్మకం నాకు లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్? ససి, ఏమిటి అర్ధరాత్రి పూట ఫోన్లో పెట్టాయి? అది కాదు మేడం. హలో, హలో ససి, మీకేంటి సపరేట్ చెప్పాలా? పాడే, కొద్దిగా భయం లేకుండా పోతుంది వాడనంటే. లైట్లు ఆఫ్ చేయండి. రవి, ఏంటిది? రవి, ఐ వాంట్ టాక్ టు హర్. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నేను అంతకంటే ఫీల్ అవుతున్నాను తెలుసా? ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తుందా? ముందు పిలు శశిఖర, పిలు. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు? ఎందుకు కట్ చేసావు చెప్పు. నేను కావాలని కట్ చేయలేదండి. మేడం వచ్చారు, నేను లోపలికి వెళ్ళి, పోలీసులు వచ్చారు, మీరు వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి శశి, నేను నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. రాయ్ నిమ్మి ఫోన్ చేసి చెప్పిందిరా, ఏమిటి అర్థం లేకుండా? చె
ఏమిట్రా ఇది? నీకే చెప్పేది ఆఫీస్కి రావట్లేదు, ఏ పని చేయట్లేదు. అరే నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే ఎలా? మాట్లాడరా. రే లైఫ్లో మనం ఎన్నో అనుకుంటాం రా, అవన్నీ జరగవు. కాంప్రమైజ్ కావాలి, లేకపోతే బతకలేనురా. చూడు 5 ఏళ్ల క్రితం నేనెవరో నీకు తెలుసా? అంతెందుకు? 3 ఏళ్ల క్రితం చంటిగాడు మనకు తెలుసా? ఇప్పుడు కలిసి బతకటం లేదు. అలాంటిది 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం నువ్వు ఇంత బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రా. నా మాట వినరా. రే కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి రా, మ్యాన్లీగా ఉండాలి. నువ్వు మా స్నేహితులు అని చెప్పడం గర్వపడేవాళ్ళరా, గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. నీ కళ్ళల్లో కండి. అంకుల్ చెప్పేది కరెక్ట్ రా, అసలు నువ్వేనా అమ్మాయి కోసం? అసలు నీకు ఏడుపు సూట్ అవ్వదు, చెప్పండి అంకుల్. ప్రశాంతే వందుందా? చెప్పండి అంకుల్. వాడు అంకుల్ వాడికి ఏమైంది? అసలు వాడు ఏడో నేను ఎప్పుడు చూడలేదు అంకుల్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. వాడు ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు కదా. నిమ్మిని మర్చిపోరంటే నువ్వు మర్చిపోతావా? ఇప్పుడు దానికి సంబంధం ఉంది. ప్రేమ లవ్. రే ప్రేమలోంచి బయటపడటం అంత ఈజీ కదరా, నాకు తెలుసురా. ఇది వాడికి రాకూడని పరిస్థితి. ఏంటి జరిగితే ఏంటి? చేస్తాను అంతేగా. ఎవరికి ఏ ప్రాణం ఉండదు. ఎలా ఉంటే వాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్ మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలీదు, మాకంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు, నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు చిన్న పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్స్, నా డిజైర్స్ మొత్తం మొత్తం పోయి. బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యూ. యూ కాంట్ లవ్.
You can't love me! Ray! Huh? Ray, Dad! I love you! Yes, I love you! నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకున్న నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడక్కర్లేదు, ఓకే? కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చింది దాచుకున్న వెడ్డింగ్ కార్డు, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళన్నగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు, అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని దాచుకొని ఎంత అవస్థపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకోరా, అర్థం చేసుకో. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు బాధ పెట్టను. I promise. I'm very happy. ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿದೆ? ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿಲ್ಲ. ಹಾಯ್, ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಪಪ್ಪಿಗೋಣ. ಬನ್ನಿ. ಆ ಬನ್ನಿ ಬನ್ನಿ. ఇవరే సార్. హలో. ఎస్ సార్. హలో, ఐమ్ రవి. హలో, సారీ ఐ డింట్ గెట్ యు. ఎంతమంది పరిచయం లేదు, బట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? సరే, బయటికి వెళ్ళి మాట్లాడు. యా, ఓకే, కమ్. మరి నాతో ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకుంది? అప్పుడే చెప్పచ్చుగా. అది కాదండి, శశి పాప చాలా సెన్సిటివ్, ఎవరికి ఏమి చెప్పు. శశి గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు. శశి నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు. ఈ టైంలో తాను ఎందుకు ఇలా చేసినా నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ నాన్నకు భయపడి మీకు చెప్పండకపోవచ్చు. ఓకే, వాళ్ళ నాన్నకు భయపడి చెప్పలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని ఏదో చేయమని కాదు, తన పాపం ఎవరికి ఏం చెప్పుకోలేదు, అందుకే నేను మీకు చెప్తాను వచ్చాను. చెబుదామని వచ్చారు, బాగానే ఉంది. మరి మా మావయ్య సంగతి తనకి బాగా తెలుసు, తెలుసు కూడా. మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలీదు. ఆయన కన్విన్స్ చేసుకుంటాను, మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్. నా టైం అవుతుంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. నేను బయలుదేరుతాను. సీ యు లేటర్. ఓకే, బాయ్.
ఐ డు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ ఎదను తప్పుడింటూ అడిగ తప్పదంటూ ఐ డు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ ఎదను తప్పుడింటూ అడిగ తప్పదంటూ ఎందుకో శశి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్నంతా ఏమైపోయావు? ఆ విషయమే, ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్. అవన్నీ తర్వాత. ఊరు నుంచి నాన్నగారు వచ్చారు. అలాగా? ఎక్కడ ఉన్నారు? ఏదో ఒక హోటల్లో ఉన్నారు.
దయచేసి రెండు రోజులు నన్ను డిస్టర్బ్ చేయకు రవి ప్లీజ్. అదిగా శశి, నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నీ తర్వాత మాట్లాడుతాను, వార్డెన్ వస్తుంది, పెట్టేస్తున్నా. శశి శశి, కమిషనర్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది, ఎట్లా పోవాలి, జర మా డ్రైవర్ కు చెప్పు. విచ్ కమిషనర్? మున్సిపల్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ పోలీస్ కమిషనర్? ఇఫ్ యు వాంట్ ఈసీ కాంట్రాక్ట్ 548641, ఇఫ్ యు వాంట్ ఎంసీ 355470, టెల్ మీ సర్, విచ్ కమిషనర్ యు వాంట్ ఎగ్జాక్ట్లీ? మే ఐ హెల్ప్ యు సర్? ఏమంటున్నావు? ఎవరు హెల్ప్ చేయమంటారా? నువ్వెవరు? గైడ్ ని. అంటే? అంటే సిటీలో మొత్తం ఎక్కడ ఏమన్నా తెలుసు, చూపిస్తాను. గట్లనైతే కమిషనర్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది, జర మా వానికి చెప్పు. పంజగుట్ట తెలుసా నీకు? దాని పక్కనే రేమండ్ షోరూమ్, దాని క్వైట్ ఆపోజిట్ జస్ట్ డూ ఇట్ అని బోర్డు ఉంటుంది, దాని పారల లైన్ కొంచెం పైకి వెళ్తే మిడ్వేస్. మిడ్వేస్ తెలుసా నీకు? మిడ్వేస్ తెలీదా? పెద్ద ల్యాండ్ మార్కే బాబు. వాన్తో కాదులే గాని నువ్వు చూపించరాదే. షూర్, ప్లీజ్ ప్లీజ్ కమ్. అడగకుండా లోపలికి వెళ్తారు. ఏమంటున్నావు? పోలనుకున్నావు నేను? కోనే ఆఫ్ కిస్లే ఆయే. ఏమంటుండు చూడదరా. సార్, కరీంనగర్ కి పాస్ కే గావ్ కే బహుత్ బడే జమీందార్ హై, ఉన్సే సబ్సే బాత్ హో గయి హై, కమిషనర్ సాహబ్ సే మిల్నా హై, సో అచ్చా జావ్. ఆ అలాగే ఆ విషయమే మాట్లాడతాను. నమస్తే కమిషనర్ సాహబ్. కూర్చోండి, ఐ విల్ కాల్ యు బ్యాక్. ఏం చేశారు నా పని? నక్సల్స్ కారణం లేకుండా ఎవరిని త్రెటించారు, మీ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నడుస్తూనే ఉంటాయి, నీకు తెలియదే ఉన్నది. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వారం దినాల్లో సెక్యూరిటీ కావాలి. హోమ్ మినిస్టర్తో మాట్లాడి పీయమంటావా? కలుపు. అక్కర్లేదు, ఆల్రెడీ ఆయన నాతో మాట్లాడారు. మీ ఇంటెలిజెన్స్కి రిఫర్ చేశాం, యాక్సెప్టెన్స్ రాగానే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మంచిది. మస్తు మాట్లాడుతున్నావు, ఏం చదివినావు? డిగ్రీ చేశానండి. డిగ్రీ చదివినావు? అయితే మంచిగా ఉద్యోగం చేసుకోక గీతిరు కూడా ఏంది? లవ్లో ఫెయిల్ అయినండి, దాంతో ఇంట్రెస్ట్ పోయింది, ఏదో ఇలా బతికేస్తున్నా. లవ్ చేసినావు? ఎవరిని? చాలా పెద్దింటమ్మాయి. పెద్దింటమ్మాయి అంటే కులం ఉండదా? ఏ కుల పోలు? వెలమదొరలు. వెలమదొరలు? నువ్వెవరు? తెలీదండి. నీ కులం ఏమిటో నీకు తెలియదు. నీకు దొరల బిడ్డ కావాలి. వాళ్ళెవరో శేతగవనాళ్ళ కింద కొడుతున్నారు. ఇదే ముచ్చట నా తాన జరిగితే ఏం చేసినామో జర చెప్పు. అడ్డం నరికినాం ద్వారా విన్నవా? గది నువ్వేదైనా ఉద్యోగం చేసుకో, మంచిగుండు, నీకు తగ్గ పోరిని చూసుకో, లగ్నం చేసుకో. నీకేదైనా సాయం కావాలంటే నేను చేస్తా. Wanted to say that no, he was not greedy. Cross call kada. Okay, the man. Sasi, mi nangar achar. Na. Ok, nimisham. మీ ఫాదర్ సిటీ సరిగ్గా తెలియదంటే చూపిస్తున్నాను. ఐఎమ్ రవి.
ఏం బిడ్డ మంచిగున్నావా? ఏంది ఇట్లా బక్కగైనావు, తింటలేవు? తింటున్నాను. తింటే గిట్ల ఎట్లయితరే? సర్లే గాని మీ అత్తమ్మకు ఆరోగ్యం ఏం మంచిగా లేదు. బావతో నీ పెళ్లి ఖాయం చేసినాం. ముహూర్తం 5 చిన్నాయన్ని చిన్నమ్మను పంపిస్తా గాని నగలు చీరలు నీకేం కావాలంటాయి కనుక్కో బిడ్డ. నేను పోనా, మరి పైసలు ఏమన్నా కావాలనా? వద్దు, మళ్ళీ లోపలికి పోయి చదువుకో. పోమల్లా. వస్తావా? మా ఇక్కడేనండి, నేలిపోతాను. ప్రేమించడం అంత పెద్ద తప్ప? అంటే నువ్వు నా బిడ్డను? అవును, మీ అమ్మాయిని ప్రేమించాను. ఏమంటున్నావు రా పద్మాస్? నేనే తప్పు చేయలేదు, ప్రేమించానంతే. మళ్ళీ అదే మాట్లాడతారా? చెప్పేది అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగాను, ఎప్పుడు ఎటువంటి ప్రేమను చూడలేదు. అదప్పుడు మీ అమ్మాయిలో చూశాను. ఆమె లేని బతకలేను, బతకలేను. గట్లయితే బ్రతకదు. వస్తావు, ప్రేమేస్తే చచ్చిపోవాలా? ఏ, ఎందుకు? చూడండి, చావుకు నేను భయపడను, కానీ మీ కూతురు నాకు కావాలి. ఎందుకు తెలుసా? మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. శంకర జాతి కొడక, నా కూతురు గట్లు చేస్తే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ముందు నిన్ను చంపుతా. ప్రేమించిన వాళ్ళందరినీ చంపేస్తావా? 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 ప్రేమిస్తానికి కులం కావాలా? లేకపోతే చంపేస్తావా? ఇలా ఎంతమందిని చంపుతావా? చంపేస్తావా? అందరిని చంపేస్తావు, నువ్వు మాత్రం బతకాలి. ఆఖరికి నీ కూతురు, నీ కూతురు చంపేస్తావా? చెప్పరా, నీ కూతురు చంపేస్తావా?
ఇప్పుడు చంపు, ఇప్పుడు చంపు అందరినీ. ధరం చంపేసిండ్రా. రవి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ శశివాళ్ళని నేను నక్సలు చంపేశారు. నక్సలు ఎట్లా? ఏ ఎందుకు తెలియదురా, ఈ పరిస్థితిలో మనం ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను తెలియదు, ఇప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. అది కాదు, ఒకసారి వెళ్తే బాగుంటుంది. వద్దని చెప్పానా? వదిలే. శశి, రవి నన్ను కలిశాడు. అంతా చెప్పాడు. అతను చెప్పేది కన్విన్సింగ్గానే ఉంది. నిజంగా మీరు ఒకరినొకరు కావాలనుకుంటే దేనికి భయపడక్కర్లేదు. కావాలంటే నేనే మీకు సపోర్ట్ చేస్తాను. అయితే అది నిజమా? ఇందులో తప్పే ఉంది మావయ్య. లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. ఏమైంది? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఊరుకోనా, మీరు శశిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా నేను చేసుకోను. నాతో పెళ్లి ఇష్టం లేదు తనవన్నీ చేసుకుంటే చెప్పండి, ఆ తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. అందుకే ఇంటికి పెద్దగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చూడమ్మా, లక్ష్మి చచ్చిపోయినప్పుడు మేం తప్పు చేశామని నాకు అనిపించింది. మళ్ళీ అదే తప్పు చేసి నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అతను ఎవరో చెప్పు, మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను.
శశి ఊరు నుండి వచ్చిందా? అచ్చా, మా అందరినీ. ఓకే ఓకే. రవి రవి, శశి ఊరు నుండి వచ్చినట్రా, మనందరం రమ్మన్నారు, ఏదో మాట్లాడాలి. అంకుల్, ఇలా తినగా కూర్చోకు, పద వెళ్దాం. ఎప్పుడు చూసినా ఒక దగ్గర సెటిల్ అయిపోతుంటా. బాధపడకుండా ఉండమని చెప్పడం చాలా ఈజీ, కానీ అలా ఉండటం చాలా కష్టం. ఏం మాట్లాడ, జరిగిన దానికి మనం ఎవరం ఏం చేయలేం. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఇంకా ఎలా ఉదర్చాలో నాకు తెలియడం లేదు. రవి, ఏంటి మీరిద్దరు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? అసలు విషయం వదిలేసి, రవి నీకు గుడ్ న్యూస్, వాళ్ళ ఇంట్లో అంతా మీ పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? నిజమా? చెప్పు శశి, నిజమేనా?
తీసుకొచ్చారు అవి. ఓకే, నేను ఎప్పుడే వస్తా. చిన్నా అబ్బాయిని తీసుకొచ్చావమ్మా? చిన్నా ఎక్కడ? లోపల ఉన్నారు. రవి. నమస్తే అండి. మా శశి నీ గురించి అంతా చెప్పింది బాబు. శశి అంటే మా అందరికి ప్రాణం. ఆయన మా అన్నయ్య, ఇప్పుడు లేరు, నక్సలైట్లు చంపేశారు. మీ పెళ్లి నేను చేస్తాను బాబు, నువ్వేం కంగారు పడవు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? శశి కాబోయే భర్త, ఇంటికి అల్లుడు. వెళ్ళి కాఫీ అది రెడీ చేయండి. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో బాబు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాం. అరే రంగా, గది రెడీ చేసావా? మా చిన్నాన్న చాలా మంచివారు. మనకు పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం ఆయనే. ఏ, నాకు పరిచయం చేయవా? పేరేంటి? మరి ఇంటికి తీసుకురావచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు. బాబు నిద్ర పట్టుక ఇదిలా బయటకు వచ్చాను. ఇక్కడ పాములే తిరుగుతూ ఉంటే అంత మంచిది కాదు. వెళ్దాం పద. ఏమ్మా శశి, ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, బాబు అక్కడ తిరుగుతూ ఉంటాను. అదే పిచ్చోడు పండుకుంటాడే, అక్కడ పావులై తిరుగుతూ ఉంటానే నేనే తీసుకొచ్చేసాను. నువ్వు వెళ్ళి పడుకో బాబు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టక అందుకే. రెండు రోజుల్లో వస్తున్నాను. ఓకే, బాయ్.
ఏ రవి, శశి వచ్చి హాస్టల్ వెకెట్ చేసి వెళ్ళిపోయిందంట. నిమ్మి ఎవడిగా మాట్లాడలేదంట. తను ఎక్కడ? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. Say, come with me. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? శశి నిన్నే అడిగేది, ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు చెప్పు. ఎందుకు నీకు తెలీదా? ఏ కారణం లేకుండా ఎంత టెన్షన్ పడుతున్నావా? అంటే దేని విషయంలో మాట్లాడేది? నాకు అంతా తెలిసింది రవి, నువ్వు ఎలాంటి మనిషి నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను గొప్పగా ఊహించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. చూడు, మా నాన్ని చంపాలని తెలుసుకుంటే నేనేం చేయాలనుకోలేదు. ఇంకెప్పుడు నీ మా నాకు చూపించద్దు ప్లీజ్. అవును, మీ నాన్ననే చంపాను, ఒప్పుకుంటున్నాను. ఏ, మీ నాన్న మాత్రం ఎవరిని చంపలేదా? చూడు, నువ్వు ఎలాంటి మనిషిని చంపాను దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఒక మనిషిని చంపావు రవి. నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నీలో ఒక ఆర్టిస్ట్ ని చూశాను కానీ క్రిమినల్ కాదు. అవును, ఇప్పటికి అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు. ఎంత అగలిసినా ఏ తప్పు చేయలేదు, కష్టపడి బతికాను. కానీ ఇప్పుడు ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? నీకోసం. బికాస్ ఆఫ్ యూ. నువ్వు నా ప్రపోజల్ రిజెక్ట్ చేసినప్పుడు అతను బ్యాన్ లెక్క అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తానని చెప్పావో అప్పుడు ఏ పరిస్థితులు మనల్ని విడదీయకూడదని ముందుగా నిర్ణయించుకున్నాను. అవును, మన ఇద్దరం ఒక్కనొక్కరు ప్రేమించుకుంటున్నప్పుడు నాకున్న బాధ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది. మీ వాళ్ళకి భయపడి నీ ప్రేమ నీలోనే దాచుకున్నావు. నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు, అందుకే మీ బాధ దగ్గరికి వెళ్ళాను. అతను కన్విన్స్ అయ్యాడు, అలాగే మీ నా దగ్గరికి వెళ్ళాను. ఎలా బిహేవ్ చేశాడు తెలుసా? ఆయన ఒప్పించినా కూడా మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఒప్పుకోలేదు. అక్కడికి నిన్ను కూడా చంపేస్తానన్నాడు. నిన్ను కూడా అతట్టుకోలేక చంపేస్తాను తెలుసా? నన్ను కన్విన్స్ చేయొద్దు. నా కోసం మా నాన్న చంపారంటున్నావు. తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఎలాంటి మనిషి అయినా మా నాన్న. నీ పరిచయం నా దురదృష్టం. నీకోసం నీకోసం అంటున్నావు, నా కోసం ఏం చేసావు? ఎంతో ఆశగా చదువుకోవాలని వచ్చాను. నీ వల్ల నా చదువు పోయింది. ప్రేమ ప్రేమ నానక్షణ నన్ను బాధ పెట్టా. ఆఖరికి మా నాన్న చంపేశా. ఆయన నిన్ను ఏం చేయాలనుకోలేదు రవి. దయచేసి నన్ను వదిలేసా రవి, ప్లీజ్ నన్ను వదిలేసే. ఒక అంత గుర్తు నేను బ్రతకలేను. ప్లీజ్ నన్ను వదిలేసే, వదిలేసే నన్ను. శశి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. మాట్లాడచ్చు రవి, మాట్లాడి ఇంకా నా దృష్టిలో దిగజారొద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు. నేను నిన్ను ఏం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు ఎంత పూజించే మీ అమ్మ కూడా నువ్వు చేసిన తప్పుని సమర్థించదు. దానికి సాక్ష్యం ఇది. శశిని కన్విన్స్ చేయడం ట్రై చేయట్లేదు. నిజాయితీగా మాట్లాడుతాను. నువ్వు చేసిన తప్పే నాకు తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫ్ వద్దు అనుకున్నాను. అప్పుడు చచ్చిపోవాలి. కానీ చావులో కూడా నువ్వు లేకుండా చావటం ధైర్యం చాలలేదు. ఇప్పుడు విషయం నాకు క్లియర్గా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమకు దొరకదు. ఐఎమ్ అన్లక్కీ. ఐఎమ్ సారీ శశి, నేను చాలా బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను. ఇక నీకు నా వల్ల ఏ బాధ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఐ ప్రామిస్, ఐ ప్రామిస్. బాయ్ శశి, బాయ్.
ఆ ఇంజక్షన్ ఇచ్చారు కదా? ఎస్ సార్. కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం. ఓకే సార్. ఎలా ఉందండి? హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అవుట్ ఆఫ్ డేంజర్ ఇన్ ద సెన్స్ తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, కానీ అంత తుంచి పడడం వల్ల తలకు చాలా గట్టి దెబ్బ తగిలింది. హీస్ టోటలీ డిసేబుల్. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఒక రకంగా ఇది చావు కంటే పెద్ద శిక్ష. సిస్టర్, పేషెంట్ దగ్గర తీసుకోండి. చూడమ్మా, నువ్వు ఇప్పుడు ఈ మనిషి మీద చూపిస్తున్న సానుభూతి, పడుతున్న బాధ ఒక మనిషి పట్ల ఒక మనిషికి ఎంతకాలం నిలుస్తుంది? ఎందుకంటే నవ్ ఇస్ జస్ట్ విజిటబుల్. ప్రాణం తప్ప మరేమీ లేదు. ఇతను అడ్మిషన్ రికార్డ్ చూస్తుంటే అనాథం తెలిసింది. ఇన్ ఫ్యూచర్ న్యూరోసైన్స్ టెక్నాలజీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగితే మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఇతన్ని పసిబిడ్డలా చూసుకోవాలి. అది ఎవరి వల్ల అవుతుంది? మీరిద్దరూ ప్రేమించుకున్నారు తెలిసి నువ్వు సంతోషంగా ఉండాలని మీ పెళ్లికి నేను సపోర్ట్ చేశాను, కానీ అతను మీ నాన్న చంపాడని తెలుసుకోవడం ఇంకా. అతను నాన్న చంపినా, తను చావడానికి సిద్ధపడ్డా, దీని అంతటి కారణం నేనే. రవి గురించి నాకు బాగా తెలుసు బావా. పిచ్చివాడు ఎంత నేరం చేసినా దానికి శిక్ష ఉండదు. అలాగే రవి కూడా నా మీద ఉన్న మితిమీరిన ప్రేమ పిచ్చి వల్ల ఈ పనులన్నీ చేశాడు. అలా అని నేను రవిని సమర్థించడం లేదు. కానీ నాన్న చంపిన రవి ఇప్పుడు అతను లేడు బావా, చచ్చిపోయాడు. అతనిలో ఉండేది కేవలం ప్రాణం మాత్రమే. తల్లి కడుపుల నుంచి అప్పుడే బయటపడ్డ బిడ్డకు అతనికి తేడా లేదు బా. అందుకని అతను సేవలు చేస్తూ ఉండిపోతావా? చూడు శశి, నన్ను పెళ్లి చేసుకుని చెప్పట్లేదు, కానీ పెళ్ళి చేసుకొని అంటే నేనే కాదు, ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. అర్థం చేసుకో. నా వల్ల ఎవరికైనా చిన్న నష్టం జరిగితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా వల్ల ఒక మనిషి జీవితమే నాశనం అయితే నేను ఎలా తట్టుకోగలను? పెళ్లి చేసుకుని జీవితాంతం ఆత్మవంచన చేసుకుంటూ నేను బ్రతకలేను. నా వల్ల కాదు బాబా, ఇంకేం చెప్పదు. కనీసం నేను ప్రాణాలతో ఉండాలనుకుంటే నన్ను బలవంతం చేయొద్దు.